హలో అండి, నందగిరి. ఈ పక్షి కొత్త వచ్చింది ఈరోజు. ఇంకా మిగతా అన్ని చిన్న చిన్న పిట్టలు, ఇదైతే కొంచెం పెద్దగా ఉంది. శంకుపుష్పాలు ఉన్నా ఈ రోజులు కూడా మకరాందం తాగడానికి వచ్చినాయి. ఇప్పుడైతే హలో అండి, నేను అరుణానందగిరి. చిన్న పిట్టలు చాలా రోజులే రాక ఇంకా ఇప్పుడు వస్తున్నాయి. మళ్ళీ బాగా ఆడుకుంటున్నా. ఇప్పుడు వచ్చింది, ఇది వెరైటీ ఉంది ఈ పక్షి. ఇంకా దాని క్యాప్లాగా కూడా ఉంది. మన దగ్గర అంత క్లారిటీ తీయడానికి లేదు వీడియో, కానీ ఎంత బాగుంది అసలు. తల చూడండి, రెడ్ కలరు, పైన జుట్టులాగా కూడా ఉంది దానికి. ఇక్కడ చిన్న చిన్న అది ఇవన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి. పిట్టలు చాలా బాగున్నాయి. అది చూడండి, ఇది ఒకటి పెద్దగా ఉంది. మన జామకాయలు వస్తే రెగ్యులర్గా పక్షులు వస్తాయి. ఇంకా ఇంకా బాగా అనిపిస్తుంది. హలో అండి, నేను అరుణానందగిరి. ఈరోజు మార్నింగ్ మనం స్వామివారికి నైవేద్యం కోసం సేమియా వేస్తున్నా. రెగ్యులర్గా సీర ఈ శ్రావణ మాసం అన్ని రోజులు ఈజీగా వేయటి మార్నింగ్ టైంలో. ఇంకా తొందరగా పూజ టైంలో అందేటి ఎక్కువ చేస్తూ ఉంటాను నేను. ఇంకా పులిహోర అవి అయితే పగలు మధ్యాహ్నం టైంలోని వేధించడానికి చేస్తా. ఈరోజు అయితే సేమియా వేస్తున్నా. సేమియా అయితే పిల్లలు తింటారు కదా అన్నట్టుగా సేమియా వేసిన తర్వాత ఒక ప్లేట్లో నీళ్ళు పోసి అందులో ప్రసాదం గిన్నెను పెట్టి చల్లారుస్తున్నా. అంటే మనం నివేదించేటప్పుడు వేడిగా ఉన్నప్పుడు నివేదించొద్దు అంటారు, అందుకని ఇంకా కొంచెం అర్జెంట్ ఉన్నప్పుడు ఇట్లా చల్లారబెట్టి నివేదిస్తాను నేనైతే. హలో అండి, నేను అరుణానందగిరి. మార్నింగ్ పూజ అయిన తర్వాత దోశ వేస్తున్నా. ఇష్టం అదే బాగా రోజు మనం ఒకసారి దోషాలు చేస్తున్నా నేనైతే. ఒకసారి అది కొంచెం హీట్ ఎక్కువైనా కానీ మాడిపోయినట్టు అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ప్యాన్ బాగా హీట్ అయింది. చట్నీ చేస్తే నేను ఈరోజు అయితే నేను పెసర దోశ వేస్తున్నా. పెసర దోశల ఈరోజు అయితే పెసలు, బియ్యము, మెంతులు అంతే. అటుకులు కూడా వేయలేదు నైట్లో. ఇంకా నైట్లో నానబెట్టి ఇప్పుడు మార్నింగ్ మిక్సీలు వేసి వెంటనే దోశ వేస్తున్నా. ఇంకా ఈరోజు అయితే మిల్లెట్స్ గిట్ట ఏం కలపలేదు. రెగ్యులర్గా కలుపుతా కానీ ఈరోజు కలపలేదు. ఓన్లీ పెసర్లతో వేసిన. మొన్న మనం వరలక్ష్మి వ్రతం అప్పుడు ధాన్యం కలుషం అని కుండల పెసలు పోసిపెట్టినా కదా, ఆ పెసలు వాడదామన్నట్టుగా నేను చేసిన అన్నట్టుగా అట్లా. దాంట్లో ఇంకేం మిల్లెట్స్ గిట్ట కలపలే. ఓన్లీ బియ్యము పెసర్లతో చేస్తున్నా. ఇంకా చట్నీ కూడా చేసిన. చట్నీ కూడా చేస్తా. చట్నీ ఏమో కొబ్బరి పుట్నాలు తోటి చట్నీ చేసి పెట్టిన. అయితే పెసర్ది కొంచెం ప్యాన్ వేడైనా మాడుతుంది. ఇంకా స్టార్టింగ్ అయితే లైట్గా ఉంటుంది. కొంచెంసేపు ఎక్కువ కాగానే బాగా బ్లాక్ కలర్ లాగా వస్తుంది. ఇంకా కొంచెం బియ్యం కలిపినాం కాబట్టి ఈజీగా వస్తుంది, లేకపోతే మెత్తగా ఉండి అసలు రానే రాదు అట్లా. ఇంకా ఈరోజు అయితే పెసర దోశ వేస్తున్నా మరి. ఇంకా ఇక్కడ చూడండి చట్నీ. చట్నీ పుట్నాలు చట్నీ అయితే చాలా మిర్చి, కొత్తిమీర, జీలకర్ర అది చాలా నచ్చింది. తర్వాత కొబ్బరి పచ్చి కొబ్బరి అంతే. అల్లం వెల్లుల్లిపాయలు ఇటు ఏమీ లేదు. ఇంకా పోపులు మిగిలిన జీలకర్రలు దీని వంట వేయాలి. రోజైతే బయటకు వెళ్ళేది ఉంది. ఇంకా తొందరగా వంట వేస్తున్నా మార్నింగ్ టైంలో. నేను జనరల్గా లంచ్ టైంలో వేస్తాను వంట. ఇంకా ఈరోజు అయితే మా బావ కొడుకు వాళ్ళు కడుపు పెట్టుకుంటుంటే అక్కడికి వెళ్తున్నాం. ఇంకా దానికోసం అయితే నేను తొందరనే వంట చేసి వెళ్తున్నా. ఒక్కొక్కసారి ఒక గంట లేట్ అయినా కానీ పిల్లలకు ఇబ్బంది ఉండద్దు అన్నట్టుగా. ఇంకా ఈరోజు అయితే పప్పుచారు, కందిపప్పు పప్పుచారును, ముద్దపప్పు, రైస్ ఇవేది చేసి పెడుతున్నా. ఆల్రెడీ నేను 10:30 వరకు వెళ్ళాలి అనుకుంటున్నా. ఇంకా దాదాపుగా 12:30 1 దాకా కూడా అస్తమరాము అనిపించి ఇంకా వంట చేస్తున్నా.
ఈ మధ్య మళ్ళీ మనం ఎటు వెళ్ళి వచ్చినా కానీ ఫ్రెష్ అవుడు ఉంటుంది కాబట్టి స్నానాలు చేసుడు అది ఇది ఉంటుంది కాబట్టి ఇంకా బాగా లేట్ అయిపోతుందేమో అన్న ఉద్దేశంతో నేను మార్నింగే చేస్తున్నా. ఇంకా అక్కడ వీలైతే షూట్ చేస్తా. ఒక్కొక్కసారి అంటే అన్ని ప్లేస్లలో మనం షూట్ చేయలేము, మన ఛానల్ గురించి తెలిసిన వాళ్ళు ఉన్నప్పుడు చేయగలుగుతా, ఇంకా అక్కడ కొత్త కొత్త వాళ్ళు ఉన్నప్పుడు మనం చేస్తే కూడా బాగుండదు, వాళ్ళకు కూడా ఇష్టం ఉంటుంది. అట్లానే అయితే ఇప్పుడైతే అన్నం కూడా అవుతుంది, ఇంకా టకటక పనులు చేస్తున్నా నేను. తొందరగా పూజ అయిపోగానే బ్రేక్ఫాస్ట్ చేసిన, ఇప్పుడు ఇంకా వంట కూడా చేసి అక్కడికి వెళ్దాం, అక్కడ చూద్దాం మళ్ళీ. ఇప్పుడైతే మేము బయలుదేరినాం. ఇంకా అది గ్రామ పంచాయతీ కానీ చాలా బాగా కట్టుకున్నారు ఇండ్లు కరీంనగర్కు దగ్గరనే. ఇక్కడ చూడండి ప్రతి ఒక్కరూ మొక్కలు పెట్టుకున్నారు, చాలా ఫ్లవర్స్ కనిపించినాయి రోడ్డు మీద. ఇంకా నేను కొంచెమే షూట్ చేసిన, కాకపోతే తీవ్రంగా ఉండే ఎండ నిన్న చాలా ఎక్కువ ఉంది. సాయంత్రం వర్షం వచ్చినట్టు నేను మార్నింగ్ టైంలో చాలా ఎక్కువ ఎండ ఉంది. ఇంకా కొంచెం షూట్ చేయగలిగినంత చేసిన, ఇంకా ఎక్కువసేపు అయితే చేయలేదు. అయితే ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మేము చిన్నప్పుడు ప్రతి ఒక్క ఇంటికి ఒక బర్రె లేకుంటే ఆవు ఉంటుండే. ఇక్కడ చూడండి ఫ్లవర్స్ అందరూ చెట్లు పెట్టుకున్నారు. ఇది మేము మళ్ళీ రిటర్న్ అయినప్పుడు ఈమె మా అబ్బా వాళ్ళ మన్మరాలు ఆమెను తీసి వాళ్ళని ఇన్వైట్ చేసినాం ఇక్కడికి మన ఇంటికి రమ్మని. అప్పుడు వాళ్ళ ఆ పాప వాళ్ళ పేరెంట్స్ ఏమో బైక్ మీద రమ్మన్నాం ఎండ ఉందని. ఈ అమ్మాయిని మేము తీసుకొస్తున్నాం. ఇంకా కార్లో చూడండి మా నేరాలు బాగా లోపల ఉన్నారు. అయితే ఈ పాప ఏం చేసింది, వాళ్ళ నానమ్మ తాత ఉన్నాడని చూసుకొని ఇంకా సైలెన్స్గా ఉంది నా దగ్గర. అంతకుముందు అయితే ఏడ్చింది, ఎండ ఉంది కదా బైక్ మీద ఎందుకని పాపను నేను తీసుకొస్తున్నా. ఇంకా ఆమె ఎంత చిన్న పాప అయినా కూడా వాళ్ళ నానమ్మ తాతను ఉన్నారని చూపించిన తర్వాత సైలెంట్గా కూర్చుంది. ఇంకా సాయంత్రం దాకా ఉన్నారు, నేను ఏం షూట్ చేయలే. ఇంకా అవన్నీ కొంచెం నా పనులలో నేనున్నా. మొత్తానికైతే ఇంకా ఎంత చిన్న పిల్లలైనా కానీ వాళ్ళకు కూడా అబ్జర్వేషన్ ఉంటుందని అర్థమైంది నాకైతే. అట్లా ఫస్ట్ అయితే ఎంత గింజుకున్నది ఇట్లా రాలేదు. మళ్ళీ ఒక్కసారి అటు చూసుకొని వాళ్ళ తాత ఉన్నాడు నానమ్మ ఉందని చూసుకున్నదంటే ఇంకా సైలెంట్గా కూర్చున్నది. భలే అనిపించింది, ఆశ్చర్యం అనిపించింది, ఇంత చిన్న పిల్లలకి ఇంత అండర్స్టాండింగ్ ఉంటుంది అనిపించింది. 9 months ఉంటుంది కావచ్చు అంతే. ఇంకా ఆ పాపను తీసుకొని మేమైతే ఇంటికి వచ్చేసినాం. ఇంకా సాయంత్రం దాకా ఉన్నారు కానీ నేనేం షూట్ చేయాలి. ఇంకా నాకు ఇంటికి వచ్చిన తర్వాత నా పనులు నాకే ఉన్నాయి. అయితే వీళ్ళ పేరెంట్స్ పెళ్ళి కరోనా ఫస్ట్ వేవ్ టైంలో అయింది. ఇంకా అప్పటి నుండి అందరం ఎక్కడోళ్ళం అక్కడనే ఉన్నాం కదా, ఇంకా ఇప్పుడు కలుసుకున్నాం కాబట్టి ఇంటికి రమ్మంటే వచ్చిండ్రు. అట్లా మొత్తానికి నిన్న మార్నింగ్ టు ఈవినింగ్ దాకా ఈ పనులతోటి గడిచిపోయింది. ఇంకా ఇంటికి వచ్చేటప్పుడు ఇదంతా నేను తీసింది. తను ఎంత సైలెంట్గా కూర్చుందంటే అంత సైలెంట్గా కూర్చుంది. ఇంకా మధ్యలో మధ్యలో ఇంకా ఏదో అంటే వాళ్ళు మాట్లాడుతారు కదా చిన్నపిల్లలు, అట్లా మాట్లాడుకుంటూ కూర్చుంది. ఇంకా వచ్చేటప్పుడు ఆమె సైలెన్స్గా అయిన తర్వాత నేను ఈ వీడియో షూట్ చేసిన. ఫస్ట్ అయితే కొంతసేపు కొంచెం ఏడ్చింది, ఇంకా ఉంటుందా లేదా అనుకున్నా. ఇక్కడ చూడండి ప్రతి ఒక్కరింటికి కంపల్సరీ అంటే ఎవరి పాడి వాళ్ళదే, వాళ్ళకి పాలు నెయ్యి అన్నీ కూడా పెరుగు ఎవరిది వాళ్ళకి ఉంటుంది అనిపించింది. ఇంకా అన్నీ చూసుకుంటూ అయితే వచ్చేసినాం. ఇంటికి వచ్చేదాకా కూడా అమ్మాయి అయితే సైలెంట్గా ఉంది మొత్తానికి. అయితే గ్రామ పంచాయతీ కానీ ఇప్పుడు అన్ని ఇక్కడ ఆవులు బర్రెలు అన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఉన్నట్టుగా అనిపించినాయి. ఇంకా అంటే కొన్ని ఊర్లలో మనం కనిపించాయి కానీ ఇక్కడైతే మంచిగా అనిపించినాయి నాకు. కంకవెట్టి దగ్గర ఇంకా మేము వెళ్ళేటప్పుడు అప్పుడే స్టార్ట్ అయింది వరకు పూజ గిట్ట, ఇంకా పెట్టిండ్రు. కాకపోతే అక్కడ అందరు ఉన్నారు కాబట్టి నేనేం షూట్ చేయలేదు. లాస్ట్ వచ్చేటప్పుడు చేయాల్సింది, కాకపోతే ఈ పాపను ఎత్తుకున్నా కదా నేను. ఇంకా ఇంటికి వెళ్దాము అని వాళ్ళని ఇన్వైట్ చేసి పాపను తీసుకొని కార్లో కూర్చున్నా. ఇంకా నేనేం షూట్ చేయలేకపోయినా ఆమె
కొంచెంసేపు అల్లరి చేసింది కదా, ఇంకా అప్పుడు కూడా నాకేం మనసులేదు. తర్వాత కామ్గా అయి ఆరాంగా కూర్చుంది. ఇక్కడ చూడండి ఇంటికి వచ్చేదాకా కూడా ఆరాంగా ఉంది. ఆ టైంలో నేను ఫీల్ చేయగలిగింది. ఇంకా మొత్తానికి అయితే నిద్ర వస్తుందో కొంచెంసేపు అయిన తర్వాత మామూలు ఉన్నారు కదా వెనుక అనుకున్నట్టుంది. ఇంకా నిద్ర వచ్చింది. నిద్ర వచ్చే టైంలో ఇంకా సైలెన్స్గా ఉంది. మొత్తానికి అయితే ఇట్లా ఇంటికి చేరినాం మేము. మన ఇంటి ముందు చెట్టు దిగేటప్పుడు ఇది సరే. మరి ఈరోజు అయితే నెక్స్ట్ ఒక మంచి వీడియో వెళ్తాం.